సమోసాలు, పరోటాలు మొదలైన కొన్ని వంటకాలు మైదా పిండితో చేస్తుంటారు. నిజానికి మైదా పిండితో చేసే వంటకాలు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మైదాలో విషపూరిత రసాయనాలు ఉన్నట్లు నిపుణులు చెబుతుంటారు. మిల్లులో బాగా పాలిష్ చేయబడిన గోధుమ పిండి మైదా. పసుపు రంగులో ఉండే గోధుమ పిండిని రకరకాల రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు. మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా పీచు పదార్థం ఎంతో కొంత ఉండాలి. అది మైదాలో జీరో. కాబట్టి దాన్ని జీర్ణం చేయాలంటే మన జీర్ణాశయం అష్ట కష్టాలు పడాలి. ఆ పిండితో చేసిన పదార్థాలు జీర్ణం కాక మన పేగులకు అలాగే అతుక్కుపోతాయి. దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అవుతాయి. అవి ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి. దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి రోగాలకు దారితీస్తాయి. కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మైదాలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవెల్ సమాంతం పెరిగే ప్రమాదం ఉంది. రోజు మైదాతో చేసిన ఫుడ్స్ తీసుకుంటుంటే షుగర్ వచ్చేందుకు ఆస్కారం ఇచ్చినట్లే. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.